హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం గంగబాయల కర్రీ తయారీ విధానం చూద్దాం. విధానం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. దీంట్లో గంగబాయల కూర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత చింతపండు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఓకే అండి, రెండు విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసుకుందాం. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. దీన్నే గంగవల్లి కూర అని కూడా అంటారండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. దంచిపెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఓకే అండి, తాలింపు అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఉడికిన కూరలో వేసుకుందాం. తాలింపుని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఓకే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి గంగబాయల కర్రీ, దీన్నే గంగవల్లి కూర అని కూడా అంటారండి, రెడీ అయిపోయింది. దీనినే పుల్లకూర అని కూడా అంటారండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.